విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ గాజువాకలో ఉక్కు కర్మగారం ఏర్పాటులో ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత టి అమృతరావు శతజయంతి ఉత్సవాలు ఉక్కు నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కరణంరెడ్డి నరసింహరావు పాల్గొని అమరజీవి అమృతరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉక్కు కర్మాగారాన్ని సాధించిన గొప్ప నేత కీర్తిశేషులు టి అమృతరావు అని, ఆయన కృషి ఫలితమే నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిందని, నేటి తరానికి ఆయన ఆదర్శనీయులని కొనియాడారు. నిర్వాహక కమిటీ అధ్యక్షులు రామణారావు, సెక్రటరీ జరిపోతుల మోహన్ కుమార్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో 86వ వార్డ్ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాథాశ్రీను, 78వ వార్డ్ బీజేపీ అధ్యక్షులు నాగేశ్వరరావు, రామునాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మరి 20 రోజులు నిరాహార దీక్ష చేసి మన విశాఖపట్నం జిల్లాకి స్టీల్ ప్లాంట్ని సాధించినటువంటి గొప్ప నాయకులు కీర్తిశేషులు స్వర్గీయ అమృతరావు గారి శతజయంతి ఉత్సవాలు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు రమణారావు గారు జరిపోతుల మోహన్ గారు వారి ఆధ్వర్యంలో మరి సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంత గొప్ప నాయకుడు చరిత్రలో నిలిచిపోతారు. ఆయన నేటి తరానికి స్ఫూర్తి. వారి యొక్క వారసులు మన మోహన్ గాంధీ గారికి కూడా ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది. ఎందుకంటే అంత గొప్ప నాయకుడి వారసులుగా మరి మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఆయన విగ్రహానికి 25 ఏళ్ళ తర్వాత ఆయన విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది. మన రమణారావు గారు చాలా కృషి చేశారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా మరి ఇక్కడ వచ్చి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మన 86వ వార్డు బీజేపీ జనసేన బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి కాదా శ్రీను గారు, అదేవిధంగా ఈ వార్డు బీజేపీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రమణమ్మ గారు, మిగతా కుటుంబ సభ్యులు అంతా కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.